ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్ నల్ల కండువాళ్ళతో ఉభయ సభల సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసుల అతిపై వైఎస్ జగన్ ఆగ్రహం వైఎస్ఆర్సీ సభ్యుల చేతులని ప్లకార్డులు చించి వేయడంపై ఫైర్ హత్యా రాజకీయాల నిరసనగా వాకౌట్ రెడ్ బుక్ దే రాజ్యం రెడ్ బుక్ దే రాజ్యం ఇట్లా మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి అసెంబ్లీ సమావేశానికి నల్ల కండువాళ్ళతోనూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావడానికి వచ్చారు ఒక ప్లకార్డులు పట్టుకొని రషీద్ హత్య కానీ వినుకొడలో జరిగింది కానీ ఇంకా ఎంపీల పైన దాడులు కానీ రకరకాల ఈ నలభై ఐదు రోజులు జరుగుతున్న దాడులు విద్వాంసాలు హత్యలపైన ప్లకార్డులు పట్టుకొని వచ్చారు ఆ ప్లకార్డును లోపలికి పోలీసులు అనుమతించలేదు చింపేశారు దానిపైన జగన్ చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసిండు ఎట్లా ఎమ్మెల్యేల హక్కుల్ని కాలు రాస్తారు మీరు అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి నల్ల నల్లఖండ్వాలు ఇట్లాంటి ఇట్లాంటి నిరసనలు ఇట్లాంటి ప్లకార్డులు పట్టుకొని వచ్చి ఎట్లా ప్రజాస్వామ్యాన్ని గొంతులు నిలుపుతున్నాయి అయ్యాల మొత్తుకుంది ఇట్లే పోలీస్ ఆప్తే మరి అయ్యాల ప్రజాస్వామ్యం అయినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టుకొస్తే ఎందుకు ప్రజాస్వామ్యం కాదు ఎస్ మీరు ప్రజాస్వామ్యవాదులు మొట్టమొదటి సమావేశంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం అన్నారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ఒక ప్లకార్డు పట్టుకొని వచ్చిండు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి పార్టీకి సంబంధించి ఆ ప్లకార్డు పైన ఏముంది నిజం గెలిచిందట ప్రజాస్వామ్యం నిలిచింది మరి ఆ ప్ర నిలిచిన ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ప్లకార్డులు పట్టుకొని పోతుంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్లకార్డును చింపేస్తే అది ప్రజాస్వామ్యం నిలిచినట్ట కూలినట్ట నిజం గెలిచినట్ట ఓడినట్ట దేన్ని ప్రజాస్వామ్యం అంటారు దేన్ని నిజం అంటారు అంటే మీ మీకు కావాల్సినప్పుడే ప్రజాస్వామ్యం మీరు గెలిస్తేనే నిజం మీరు చేస్తేనే నిజం యువతలో ఏ పార్టీ చేసినా ఏ వ్యక్తి చేసినా అది నిజం కాదు అది తప్పు అన్నట మీ ఉద్దేశం స్పష్టంగా లాస్ట్ టైం జరిగిన సెషన్లో ఫస్ట్ మొట్టమొదటి సెషన్లో ప్రమాణ శ్రీకారోత్సవంలో ఒక ప్లకార్డు పట్టుకొనిచ్చారు తెలుగుదేశం పార్టీ నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది ఎక్కడ నిలవలే ప్రజాస్వామ్యం నిలిస్తే నిన్న ప్ల ప్రతిపక్ష పార్టీలు వస్తంటే ఎలవ చేయాలి మీకు పోయేదే ఉంది వాళ్ళు వస్తారు ప్లకార్డు చూపిస్తారు వెళ్ళిపోతారు నిరసన అది ప్రొటెస్టు ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి దేవాల్సిన అంశాలయ్యి దాన్ని నిన్న చింపేసి దౌర్జన్యంగా గుంజుకొని పంపించారు దానికి నిరసనగా అసెంబ్లీలోకి పోయి మళ్ళీ వాకౌట్ చేసి బయటకు వచ్చారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపించిండు పోలీసులు కూడా అతి చేస్తే చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇది ఒక వార్త